మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమైనది. అయితే కష్టపడి పని చేసినప్పుడు కావలసినంత డబ్బు పొందగలుగుతాం. కొన్నిసార్లు అంతా బాగానే జరుగుతూ ఉంటుంది, మనకు అనుకూలంగా అన్నీ సాగుతుంటాయి. అయినా కూడా మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. ఎప్పుడూ డబ్బు కొరతగా, డబ్బులేమి అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. మీ కష్టార్జితం కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడకపోతే తర్వాత మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం, కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అవ్వడం, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల మీరు సంపాదించిన ధనం మీ దగ్గరే ఉంటుంది. డబ్బు లేదన్న సమస్య దగ్గరకు రాకుండా ఉంటుంది. మరి అందుకోసం ఏ ఏ వస్తువులను ఇంట్లో తప్పనిసరిగా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి మూలగా పెట్టుకుని ప్రతిరోజు ఆ విగ్రహానికి దండం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మి, కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో ఉత్తర మూలలో పెట్టుకోవాలి. ఈ కూజా ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ఇది సహాయపడుతుంది. కూజా లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు, అందులో తప్పనిసరిగా నీటిని నింపాలి. ఖాళీ అయిన వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి. అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకూడదు, దీనిపై మూత పెట్టుకోవాలి. మెటల్ చేపలు లేదా తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. వెండి, ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో ఎంతో కొంత మొత్తంలో లైట్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్కి సంకేతం.